నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీయ రుచుల చిరునామా ఇన్ కొత్త స్టేట్, కొత్త క్విజన్, అదే త్రిపుర క్విజన్. సో మరి ఈ వారం అంతా త్రిపుర క్విజన్ లో ఉన్న మంచి మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేసాను. సో నాన్ వెజ్ లవర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఎందుకంటే త్రిపుర క్విజన్ లోని నాన్ వెజ్ చాలా చాలా ఫేమస్ అండ్ స్పెషల్. త్రిపురలోని అంటే ఈ త్రిపుర క్విజన్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఎక్కువ నాన్ వెజ్ లవర్స్ ఉంటారు అన్నమాట. ఇక్కడ మీట్ ని, ఫిష్ ని ఎక్కువగా కుక్ చేసుకుంటూ ఉంటారు అండ్ అలాగే ఎగ్ తో కూడా వండర్ఫుల్ రెసిపీస్ ని ప్రిపేర్ చేస్తారు. సో స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ ఈ రోజు నేను మీకు ఒక చక్కటి రెసిపీ తీసుకొచ్చానండి. ఆ రెసిపీ ఏంటంటే ఆలూ గోబీ విత్ పోచ్డ్ ఎగ్స్ అన్నమాట. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలా హెల్దీగా ఉండే ఈ రెసిపీ ఇందులో మనం వెజిటేబుల్స్ ని యూస్ చేసుకుంటున్నాం, అలాగే ఎగ్స్ ని కూడా యూస్ చేసుకుంటున్నాం, కాలీఫ్లవర్ అండ్ అలాగే అందరికీ ఫేవరెట్ అయిన ఆలూ యాడ్ చేసుకుంటున్నాం ఇందులో. సో ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుందాం, వాటర్ వేసుకుందాం, సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఆ తర్వాత పొటాటోస్ అండ్ కాలీఫ్లవర్ వేసుకొని వీటిని బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఓకే, మీకు త్రిపుర గురించి చెప్పలే కదా, త్రిపుర క్విజిన్ మనం చూస్తున్నాము. సో త్రిపుర అనేది ఒక చక్కటి స్టేట్, ఒక స్మాల్ స్టేట్, మన థర్డ్ స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. అండ్ ఇది ఎక్కడుంది అంటే నార్త్ ఈస్ట్ లో ఉంది. దీనికి చుట్టుపక్కల బంగ్లాదేశ్ ఉంది, అస్సాం ఉంది, మిజోరం ఉంది అండ్ ఇక్కడ 30% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ట్రైబ్స్. ఆ ట్రైబ్స్ లో కూడా 19 variety ఆఫ్ ట్రైబ్స్ ఉంటారు అండ్ కోర్బోక్రా ట్రైబ్స్ అన్నది కూడా వీళ్ళు చాలా ఫేమస్ అనమాట. ఈ ట్రైబ్స్ కూడా ఇక్కడ త్రిపురలో సెటిల్డ్ అండ్ అంతేకాకుండా కొంతమంది ట్రైబ్స్ బెంగాలీ మాట్లాడతారు అండ్ కొంతమంది ట్రైబ్స్ మాత్రం అక్కడున్న లోకల్ వాళ్ళ లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. వీళ్ళకి క్లైమేట్ కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఎక్కువ మాన్సూన్ ఉంటుంది అన్నమాట, ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. సో లష్ గ్రీన్ అనమాట, మొత్తం గ్రీనరీ ఉంటుంది, ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువగా ఉంటుంది, ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తో పాటు ఫిష్ బాగా దొరుకుతుంది అండ్ అలాగే మీట్ కూడా చాలా బాగా దొరుకుతుంది. సో మై ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎగ్ ని పోచ్ వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి అండ్ అలాగే మన కాలీఫ్లవర్, ఆలు ఇంకొంచెం కుక్ అయితే సరిపోతుంది. కుక్ అయ్యాక మనం దీన్ని డ్రైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం ఎగ్ కావాలి, నేను ఒక వెజిల్ తెచ్చుకుంటాను. సో ఎగ్ని కాస్త ఇలా ఫ్రై చేసుకోవాలి, క్రాంబుల్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఫ్రై అయిన ఎగ్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, కొంచెం పసుపు, అలాగే కాస్త కారం కూడా వేసుకోవాలి లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడైతే ముందు ఫ్రై చేసుకుందాం. ఇది ఎంతవరకు వచ్చో చూద్దాం. ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. సో అలాగే ఇక్కడ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు
బాయిల్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ ని మనం ఇందులో వేసేసుకుందాం. డ్రైన్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా ఇలా వెంటనే కూడా వేసేసుకోవచ్చు. వీళ్ళు ఆయిల్ తక్కువగా కన్జ్యూమ్ చేస్తారంట, అండ్ సాల్ట్ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటారు, అండ్ ఫిష్ని వీళ్ళు డ్రై చేసి తీసుకుంటారంట. ఎందుకంటే అలా డ్రై చేసిన ఫిష్ తీసుకోవడం వల్ల ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండదు కదా. జనరల్గా మనం ఫిష్ కర్రీ అంటే ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేసుకుంటాం కదా, సో దానివల్ల ఎక్కువ ఆయిల్ తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఫిష్ని డ్రై చేసి తీసుకుంటారంట. ఓకే, షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో అంటే మనం సాల్ట్, చిల్లీ పౌడర్, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇందులో మనకి పొటాటో అండ్ కాలీఫ్లవర్ కుక్ అవుతుంది. ఇందులోనే మనం ఈ ఎగ్ని కూడా వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి బాగా కుక్ చేసుకోవాలి. సో వీళ్ళు 19 types ఆఫ్ డిఫరెంట్ ట్రైబ్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి ఒక్కొక్క ట్రైబ్ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో రెడీ అవుతారు. అంటే ఈ ట్రైబ్, ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఈ ట్రైబ్ గ్రూప్ డిఫరెంట్ అని ఎలా తెలుసుకుంటాం అంటే వాళ్ళ డ్రెస్సింగ్ వల్ల తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ 19 different varieties ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి. అలాగే వాళ్ళ కమ్యూనిటీకి తగ్గట్టుగా వాళ్ళ లాంగ్వేజ్ కోడ్ కూడా డిఫరెంట్గా ఉంటుందంటండి. అంటే ఒక ట్రైబ్కి ఇంకొక ట్రైబ్ వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కూడా కాదు, ఎందుకంటే వాళ్ళకి సెపరేట్ సెపరేట్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయంట. కానీ బయటకు వచ్చినప్పుడు, సిటీలోకి వచ్చినప్పుడు, లేదా నలుగురిలో కలిసేటప్పుడు వీళ్ళు ఎక్కువగా బెంగాలీని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఈస్ట్ ఏరియాలో ఉన్నారు, అండ్ వెస్ట్ బెంగాల్ వీళ్ళు పక్కనే ఉంది, అండ్ మిజోరం అండ్ అస్సాం కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఎక్కువగా బెంగాలీ లాంగ్వేజ్ని హిందీ కూడా మాట్లాడతారంట. ఓకే, ఈ వాటర్ డ్రైన్ అయ్యేదాకా కాస్త ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై చేసుకుంటాను ఇన్ త్రిపురా క్విజిన్. సో మరి ఒక చక్కటి రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఆలూ గోబీ విత్ పోచ్డ్ ఎగ్స్. సో మరి ఆలూ గోబీ పోచ్డ్ ఎగ్స్ కూడా మనకి బాగా చక్కగా కుక్ అయిపోయి లాస్ట్లో ఏం యాడ్ చేసుకోవాలంటే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. వావ్, వాట్ ఎ ఫ్లేవర్! వెజిటేబుల్స్ ఫ్రెష్గా కుక్ చేసుకుంటే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అండ్ కాలీఫ్లవర్, ఆలు ఇవన్నీ, అండ్ అలాగే కొత్తిమీర వేసుకున్నాము, అండ్ ఎగ్. వావ్, దీన్ని రోటీతో తీసుకోవచ్చు, రైస్తో తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. సో సర్వింగ్ బౌల్ తెచ్చేసుకుంటాను. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఆలూ గోబీ విత్ పోచ్డ్ ఎగ్స్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఆలూ గోబీ విత్ పోచ్డ్ ఎగ్స్ కి కావలసిన పదార్థాలు: ఆలు 1 cups, గోబీ 1 cups, నూనె 2 teaspoons, ఉల్లిపాయ ముక్కలు 1 cups, పచ్చిమిర్చి ముక్కలు 2 teaspoons, వెల్లుల్లి ముక్కలు 1 teaspoon, అల్లం ముక్కలు 1 teaspoon, ఆవాలు 1/2 teaspoon, కారం 1/2 teaspoon, పసుపు 1/2 teaspoon, గుడ్లు 2, పెరుగు 2 teaspoons, కొత్తిమీర కొద్దిగా. ఆలూ గోబీ విత్ పోచ్డ్ ఎగ్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి ఉప్పు, బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా ఉడికించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి ఎగ్ ని బీట్ చేసి పోచ్ లాగా వేసుకుని దాన్ని కాస్త ఫ్రై అయ్యాక స్క్రాంబుల్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కాస్త ఆయిల్ వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, పసుపు, కారం వేసి కాస్త వేగాక ఉడికించుకున్న బంగాళదుంపలు, కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని కాస్త వేయించి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకుని కాస్త వేగాక పెరుగు, కొత్తిమీర వేసి మరి కాసేపు స్టిర్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ గోబీ విత్ పోచ్డ్ ఎగ్స్ రెడీ.
గోబీ విత్ పోచ్డ్ ఎగ్స్ కి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని రోటీ కాంబినేషన్ లో తీసుకోవచ్చు, రైస్ తో తీసుకోవచ్చు, శాండ్విచ్ కి స్టఫింగ్ గా తీసుకోవచ్చు, తయారు చేసుకున్నాక మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి. కానీ ఇందులో ఉన్న స్పెషాలిటీ అబ్జర్వ్ చేశారా, ఫ్రెష్ కొత్తిమీర వేసుకున్నాం, కర్డ్ వేసుకున్నాం, కర్డ్ చాలా మంచిది అండ్ కాలీఫ్లవర్ చాలా మంచిది అండ్ ఆలు అందరికి ఇష్టమైంది. సో ఆలు, కాలీఫ్లవర్, కొత్తిమీర అలాగే కర్డ్ అండ్ ఎగ్ యాడ్ చేసుకున్నాం అండ్ ఇన్స్టెంట్ గా అంతా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో రోటీతో ఏం తయారు చేసుకుందాం ఈరోజు, రోటీకి కాంబినేషన్ లో ఏ కర్రీ బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళకి ఇది ఒక సూపర్ కర్రీ. మీకు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసి కొంచెం గ్రేవీ వచ్చేదాకా కుక్ చేసుకోవచ్చు. మరి టేస్ట్ ఎలా ఉందో చెప్పేనా. చాలా బాగుంది, స్పైసీగా ఉంది, పచ్చిమిరపకాయలు బాగా వేసుకున్నాను, ఆలు కాలీఫ్లవర్ అన్ని సాఫ్ట్ గా కుక్ అయ్యాయి, చాలా 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 టేస్టీగా ఉన్నాయి. సో త్రిపుర క్యూజిన్ లో రెసిపీస్ అన్ని అద్దూర్స్ అన్నమాట, చాలా బాగుంటాయి. సో నేను రేపు నుంచి ప్రతిరోజు త్రిపుర చూపిస్తాను, ఇది కంత త్రిపుర క్యూజిన్ కాబట్టి తప్పకుండా ఫాలో అయ్యండి. స్టార్టింగే ఒక మంచి డిష్ తోని మీ అందరికి ఆహా ఎంత బాగుంది అనిపించేలా చేశాను అనమాట. మరి అలా అనిపించిందా లేదా నేను తెలుసుకోండి మీరు ట్రై చేయాలి కదా. సో ఈరోజు తప్పకుండా ట్రై చేయండి, రైస్తో అయినా తీసుకోండి, రోటీతో అయినా తీసుకోండి అండ్ చాలా గుడ్ ఫుడ్ అనమాట, ఎందుకంటే మనం ఫ్రెష్ వెజిటేబుల్స్ని కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో మరి ఈ ఎపిసోడ్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగంటూ www.facebook.com/ptvabhiruchi www.youtube.com/ptvabhiruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి, త్రిపుర క్విజన్ నుంచి ఒక చక్కటి రెసిపీ తీసుకొచ్చాను, వెజిటబుల్స్ విత్ ఎగ్ కాంబినేషన్. ఓన్లీ ఎగ్ కుక్ చేసుకుంటాం, ఓన్లీ వెజిటబుల్స్ కుక్ చేసుకుంటాం, ఎగ్ ని వెజిటబుల్స్ ని కలిపితే కూడా ఇంత చక్కటి కాంబినేషన్ లో ఒక రెసిపీ వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఊహించలే కదా, త్రిపుర క్విజిన్ వాళ్ళు ఊహించారు కాబట్టి ఇది ఆల్రెడీ వాళ్ళ క్విజిన్ లో యాడ్ చేసుకున్నారు. సో మరి నేను టేస్ట్ ఆఫ్ ఇండియాలో చూపించాను కాబట్టి మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, రోటీ ఆర్ రైస్ ఎనీథింగ్, ఈ కర్రీ అయితే సూపర్ గా ఉంటుంది. సో మరి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. రేపు కూడా ఒక చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై బై.